పల్నాడు జిల్లా నర్సరావుపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు 74వ జన్మదిన వేడుకలను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద్ బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, పలువురు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం అన్నదానం చేశారు. చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని శ్రీధర్ అన్నారు. జగన్ పాలనలో అన్ని వర్గాల మీద దాడులు తప్పితే అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. ప్రపంచంలోనే ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ఒక గుర్తింపు తెచ్చారని చదలవాడ అరవింద బాబు అన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమిని గెలిపించాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కొమ్మాలపాటి శ్రీధర్ గారికి సాగరంగా ఆహ్వానిస్తూ మరి వారిని వాళ్ళ పార్లమెంటు సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. పల్నాడు జిల్లా అధ్యక్షులుగా జూన్ మొదటి వారంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టే బాధ్యత కూడా నర్సరావుపేట నుంచి మీ చదలవాడ అరవింద్ బాబు బాధ్యత తీసుకుంటున్నాడని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నర్సరావుపేట గడ్డ మీద అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి చంద్రబాబు నాయుడు గారితో పాటు అసెంబ్లీకి వెళ్ళి వారిని ఆ సీఎం సీట్లో కూర్చోబెట్టే బాధ్యత కూడా మరి ఇక్కడ మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్న అవినీతి దుర్మార్గాలు ఇవన్నీ భరించలేక ఎంతోమంది వైసీపీ నాయకులు కార్యకర్తలు మరి తెలుగుదేశం పార్టీలోకి వలసలు రావటం జరిగింది. ఒక ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభ్యర్థిగా మీ చదలవాడ అరవింద్ బాబు నర్సరావుపేటలో మరి పోటీ చేస్తున్నాడు. దానికి అండగా జనసేన బీజేపీ నాయకులందరూ కూడా అండగా ఉండటం జరిగింది. గత 5 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఏ విధంగా అంకాల అంకాలుగా కంప్లీట్ అయిందో ఒకసారి మనం చూసుకోవాల్సిన పరిస్థితి. అటు దళితులు కావచ్చు, ఇటు మైనారిటీస్ కావచ్చు, ఇటు బీసీలు కావచ్చు, అటు ఎస్టీలు కావచ్చు, అన్ని వర్గాలు, ఒక వర్గం అనేది కాదు, అన్ని వర్గాలని ఇబ్బంది పెట్టిన దాఖలా మనం చూస్తున్నాం. అందుకనే సమన్వయ విధానంలో సామాజిక న్యాయంతో ముందుకెళ్ళే ఏకైక నాయకుడు, అదేవిధంగా ఏకైక పార్టీ తెలుగుదేశం, దాని అధినేత చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా గులకరాయి విషయంలో కూడా ఈరోజు బీసీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. మరే ప్రత్యేకించి వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను కూడా దీంట్లో మరి ఇబ్బంది పాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే ఒక్కసారి మనం గమనించాలి.